హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు వరకుమార్ ఈరోజు మనం ఫిఫ్త్ చాప్టర్ వర్గ సమీకరణాలు అభ్యాసం ఫైవ్ పాయింట్ ఫోర్లో సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాము సో చూడండి ఏమంటున్నాడో క్రింది వర్గ సమీకరణాలకు రెండు సమాన వాస్తవ మూలాలు ఉంటే కే విలువను కనుగొనము సో ఈ సెకండ్ ప్రాబ్లంలో మనకు రెండు టూ బిట్స్ ఉన్నవే ఇది ఫస్ట్ బిట్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలాసార్లు మనకి ఎగ్జామ్లో వన్ మార్కు టూ మార్క్స్ చాలాసార్లు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి రెండు కూడా సో జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి సో చూడండి సో ఫస్ట్ వీటిలో మనకి ఇచ్చినటువంటి సమీకరణము టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఇది మనం సమీకరణం ఒకటి అనుకుందాము సో ఇచ్చినటువంటి సమీకరణాన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో పోల్చాలి సో చూడండి ఇచ్చిన సమీకరణం ఒకటిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో పోల్చగా సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం టూ కాబట్టి మనకు ఏ ఈక్వల్ టు టూ అవుతుంది ఎక్స్ యొక్క గుణకము బి ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము కే కాబట్టి బి ఈక్వల్ టు కే అవుతుంది ఇక్కడ స్థిర పదము సి ఇక్కడ స్థిర పదము త్రీ కాబట్టి సి ఈక్వల్ టు త్రీ అవుతుంది సో ఇప్పుడు మనం ఇచ్చిన సమీకరణానికి రెండు వాస్తవ సమాన మూలాలు ఉన్నాయి అంటున్నాడు సో ఎప్పుడు ఉంటుంది మనకు మూలాల స్వభావం గురించి నేర్చుకున్నాము మూలాల స్వభావం ఇచ్చిన వర్గ సమీకరణానికి రెండు వాస్తవ మూలాలు సమాన మూలాలు ఎప్పుడు ఉంటాయి బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అయినట్లయితే మూలాలు వాస్తవాలు కామా సమానాలు అవుతాయి ఎప్పుడది బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అయినప్పుడు సో ఇక్కడ సమీకరణం ఒకటికి సో చూడండి సమీకరణం ఒకటికి రెండు సమాన వాస్తవ మూలాలు ఉంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇక్కడ మనకు ఏబిసి విలువలు తెలిసి ఇందులో ప్రతిక్షేపిస్తే కేవిల్ వస్తుంది సో బీ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ కే స్క్వేర్ అవుతుంది ఎందుకు బి ఈక్వల్ టు కే కాబట్టి మైనస్ ఫోర్ ఇంటూ ఏ వాల్యూ టూ కాబట్టి టూ రాద్దాము సి వాల్యూ త్రీ కాబట్టి త్రీ రాద్దాము ఈక్వల్ టు జీరో సో నేను ఏం చేశాను విలువలు ఇందులో ప్రతిక్షేపించాను సో బీ స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఉంది కదా ఈ ఫోర్ అలానే రాయండి ఏ అంటే టూ సి అంటే త్రీ సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది కే స్క్వేర్ అలానే రాద్దాము సో మైనస్ ఫోర్ ఇంటూ టు ఎయిట్ ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ కే స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు మనకు కే స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ రైట్ సైడ్ వెళ్తే మనకు ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ స్క్వేరు ట్వంటీ ఫోర్ అవుతుంది కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ట్వంటీ ఫోర్ సో దీన్ని మనం ఏ విధంగా కూడా రాయొచ్చు ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఈ ట్వంటీ ఫోర్ని మనం ఫోర్ ఇంటూ సిక్స్ అని రాయొచ్చు సో అప్పుడు అది రూట్ ఫోర్ ఇంటూ రూట్ సిక్స్ అవుతుంది సో రూట్ ఫోర్ను మనం టూ అని రాయచ్చు రూట్ ఫోర్ను ఏమని రాయచ్చు టూ అని రాయచ్చు సో ఆ తర్వాత రూట్ సిక్స్ ఉంటుంది సో ఇప్పుడు ఇది మనకు ప్లస్ఆర్ మైనస్ టూ రూట్ సిక్స్ అవుతుంది ప్లస్ఆర్ మైనస్ టూ రూట్ సిక్స్ ఇది కే విల్వ సో ఇది మనకు ఫస్ట్ బిట్ నెక్స్ట్ మన సెకండ్ బిట్ చేద్దాం సో ఇది మనకు సెకండ్ బిట్టు సో చూడండి ఏమంటున్నాడో కే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో కే ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు సో సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్టు ఇచ్చిన సమీకరణానికి మళ్ళీ సమాన మూలాలు ఉన్నట్లయితే కేవిలో కనుక్కోండి అంటున్నాడు సో ముందుగా మనం దీన్ని కేఎక్స్తో మల్టీప్లై చేద్దాము కేఎక్స్ ఇంటూ ఎక్స్ కే ఎక్స్ స్క్వేర్ అవుతుంది కేఎక్స్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ కేఎక్స్ అవుతుంది ఈ ప్లస్ సిక్స్ అలానే రాయండి ఈక్వల్ టు జీరో ఇది మనం సమీకరణం ఒకటి అనుకుందాము సో ఇప్పుడు ఈ సమీకరణము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో రూపంలో ఉంది కాబట్టి ఈ సమీకరణ ఒకటిని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో పోల్చగా ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఏ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము కే కాబట్టి ఏ ఈక్వల్ టు కే అవుతుంది ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము బి ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము మైనస్ టూకే కాబట్టి బి ఈక్వల్ టు మైనస్ టూకే అవుతుంది సి అనేది స్థిరపదము ఇక్కడ స్థిరపదము సిక్స్ కాబట్టి సి ఈక్వల్ టు సిక్స్ అవుతుంది సో ఇప్పుడు మనకు ఇచ్చిన సమీకరణానికి సమాన వాస్తవ మూలాలు ఉన్నాయి కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అవుతుంది సో చూడండి సో ఇచ్చిన సమీకరణ మూలాలు సమాన వాస్తవాలు కావున బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అవుతుంది సో ఇక్కడ మనం విలువలు ప్రతిక్షేపించినట్లయితే బీ స్క్వేర్ అంటే మనకు మైనస్ టూ కే హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటేనేమో కే అవుతుంది ఇక్కడ సి అంటేనేమో సిక్స్ ఈక్వల్ టు జీరో సో బీ స్క్వేర్ అంటే మైనస్ టూకే హోల్ స్క్వేరు మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే k సి అంటే సిక్స్ సో విలువలు ప్రతిక్షేపించాము ఇప్పుడు మైనస్ టూకే హోల్ స్క్వేర్ అంటే మనకు ప్లస్ ఫోర్ స్క్వేర్ అవుతుంది మైనస్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ కే ఈక్వల్ జీరో సో మనం ఫోర్ కే కామన్ తీసినట్లయితే ఫోర్ కే ఇంటూ ఇక్కడ కే మిగులుతుంది ఇక్కడ మైనస్ సిక్స్ ఉంటుంది ఫోర్ కే ఇంటూ k-6 సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు మనం ఫోర్ రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు కే ఇంటూ కే మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో బై ఫోర్ అవుతుంది కే ఇంటూ కే మైనస్ సిక్స్ ఈక్వల్ జీరో బై ఫోర్ ఇక్కడ ఫోర్ మల్టీప్లై చేస్తుంది వస్తే డివైడ్ అవుతుంది జీరో బై ఫోర్ అంటే మళ్ళీ మనం జీరో అని రాయొచ్చు సో ఇప్పుడు కే ఈక్వల్ జీరో లేదా కే సిక్స్ జీరో అవుతుంది కానీ మనకి ఏమి ఇచ్చాడు కే ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు సిన్స్ కే ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో కావున కంపల్సరీ కే మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది కే మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో మనకు కే విలువ కావాలి సో ఈ మైనస్ సిక్స్ రైట్ సైడ్ వచ్చినట్లయితే కే ఈక్వల్ టు ప్లస్ సిక్స్ అవుతుంది కే ఈక్వల్ టు ప్లస్ సిక్స్ మనం కనుక్కోవాల్సిందేంటి కే విలువ సో ఇది మనకు సెకండ్ బిట్ సెకండ్ ప్రాబ్లంలో సో టూ బిట్స్ ఉన్నాయి టూ బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ కంపల్సరీ మనకు ప్రాబ్లం వస్తుంది వన్ మార్క్ కానీ టూ మార్క్ కానీ సో దట్స్ ఆర్ టుడేస్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ ప్రాబ్లమ్ నేర్చుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్